బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారంటూ వైసీపీ నేత సజ్జల విమర్శలు గుప్పించారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. లోకేష్ పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలే రావడం లేదన్నారు. జగన్ ప్రభుత్వంపై 70% పాజిటివిటీ ఉందన్నారు సజ్జల. వాళ్ళు మాతో కలుస్తారని అనుకోవడంలోనే నీ బలహీనత ఉందని తెలుసుకోవాలి. తన బలహీనత ఉందని చంద్రబాబు తెలుసుకోవాలి. నేను వాళ్ళు లేని బతకలేను, వీళ్ళు లేని బతకలేను, వీళ్ళు వచ్చి నన్ను కలిస్తే నాకు మేలు, 4 ఓట్లు పడతాయి లేదా 2+2 నాకు 4 అవుతుంది 6 అవుతుంది అనుకుంటాను కదా. ఆ బతుకు ఎందుకు అంటున్నాను? ఇన్నేళ్ళ పార్టీకి, ఇన్నేళ్ళు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తికి సొంతంగా ఎందుకు తెలుగుదేశం పార్టీగా నేను 175 దీంట్లో పోటీ చేస్తాను అనే ముందు అనడానికి కూడా ఎందుకు సాహసం రావట్లేదని అర్థం కావట్లేదు. ఆయన భావజాలం అంటే అందరికీ తెలిసిందే కదా. ఆయన భావజాలం అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎట్లా, రాష్ట్రాన్ని మొత్తం అరాచకం క్రియేట్ చేయడం ఎట్లా, లేదా లక్షల కోట్ల స్కామ్లు క్రియేట్ చేయడం, అమరావతి లాంటి దాన్ని గాల్లోంచి కూడా పుట్టించగలిగే శక్తి ఉంది అని, పైసా పెట్టకుండా 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు 10000 కోట్ల దండుకోవడం ఎట్లా, ఇది ఏదైతే తన భావజాలం ఉందో లేదా తన వర్గం ఏదైనా ఉంటే దాన్ని వరకు పైకి చెప్పాలనే భావజాలం ఏముందో, ఆ వర్గాన్ని మోసే పని మిగిలిన వాళ్ళకని ఇంకొంతమంది పట్టే లక్షణం ఏదైతే ఉందో వాటికి కన్వీనియంట్గా మంచిది అనుకునే వాళ్ళు జాయిన్ కావచ్చు, తప్పేం లేదు. దానికి ట్యూన్ చేసుకుంటున్నారు వాళ్ళు, ట్యూన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నాటకం ఎందుకు మేము అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 19లో పవన్ కళ్యాణ్ సపరేట్ పోటీ చేసిన, ఇప్పుడు 24లో కలిసి చేసిన, లేదా 14లో పవన్ కళ్యాణ్ బయట ఉండి చేసిన, ఇవన్నీ మొత్తం డైరెక్షన్ కంప్లీట్గా స్టోరీ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే నుంచి డైరెక్షన్ వరకు అన్ని చంద్రబాబు నాయుడు అయినప్పుడు అందరూ కలిసి తన ఎట్లా ఒక అధికారంలో కూర్చోబెట్టే రకంగా ఒక దానికి అవసరమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, తాను వీళ్ళందరి భుజాల మీదకి రావడం ఎందుకంటే అధికారం కోసం. అందువల్ల ఆయనకు బాధ్యత ఉండదు. పార్టీ తను పెట్టలా, గవర్నమెంట్లోకి సొంతంగా ఎప్పుడు రాలా, మళ్ళీ జనం దగ్గరికి పోవాల్సిన అవసరం తను లేకుండా కొత్త ఆర్టిస్ట్ని ఉండండి పట్టుకొచ్చిన పెట్టుకోగలిగిన శక్తి ఉందని తన నమ్మకం. సో అలాంటి వాడికి ప్రజలంటే ఇది లేదు, ఇంకేం లేనప్పుడు ఇదే రాజకీయము, ప్రజలకు సంబంధం లేనిది, లేదా ఈ రకంగా ఎలక్షన్ టైంకి ఏదో ఓటు చేసి మళ్ళీ అధికారంలోకి రావడం మాత్రమే గొప్పతనం అనుకునేవాడు. ఏమేం చేయాలనో అవి తను కంటిన్యూ చేస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా గమనించమని చెప్తున్నాం అందరం. జనం కూడా గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సహా మిగిలిన వాటిలో అంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడును అడ్డంగా రిజెక్ట్ చేశారు. రేపు 24లో కూడా అదే జరుగుతుంది. రాజకీయంలో కూడా నీచమైన రాజకీయం, చౌకబారు రాజకీయం, చిల్లర దానికంటే కూడా ఇంకా ఏమి అనడానికి కూడా ఏం లేనంత దీనికి లోయెస్ట్ దీనికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లమే కాకుండా ఈ మొత్తం దానికి పాపం హిమాలయం అంత ఎత్తున్న పర్సనాలిటీ దాన్ని వాడుకోవడం, ఈ పిగ్మీ, ఈ మరుగుజ్జు ఎన్టీఆర్ గారిని ఈ చిన్న దానికోసం 100 రూపాయల నాణ్యమో ఏదో దానికోసం వాడుకుని దాని ద్వారా ఈ 2 పత్రికల్లోనూ ఆ టీవీల్లోనూ ఒక దేశమంతా ఎవరైతే దాన్ని ఆయన మరణానికి డైరెక్ట్ కారణమైనాడు ఆయనతో ఈమె జట్టు కలవడం పురంజేశం విచిత్రమైన కాంబినేషన్. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆయన కొడుకులు కానీ పిల్లలు కానీ నడుస్తారు. వాళ్ళ నాయన అట్ ది కాస్ట్ ఆఫ్ ఈవెన్ లూజింగ్ దేర్ ఫాదర్ కాదు, ఆయన ఇమేజ్ కాదు, ఆయన ప్రెస్టేజ్ కాదు, ఏదైనా